హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ CnuTalks. నేను ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి. మీరు వినే ఉండి ఉంటారు, కానీ ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఎక్కడ విన్నా, ఎవరి నోట చూసినా, ఎవరి ఫోన్లో చూసినా ఒకటే మాట, స్కామ్ స్కామ్ స్కామ్. ఏంటి స్కామ్ అంటున్నాడు, ఏం స్కామ్ అని ఆలోచిస్తున్నారా? సింపుల్ అండి, డేటా ఎంట్రీ స్కామ్. మీకు రోజు ఒక మెసేజ్ వస్తూనే ఉండి ఉంటుంది, ఇంత జాబ్, ఈ డేటా ఎంట్రీ జాబ్ చేయండి, మీరు 1 or 2 hours పనిచేస్తే సరిపోతుంది, $400 $300 వచ్చేస్తాయని చెప్తారు. కానీ అది ఎంతవరకు జెన్యునా అని మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ పోస్ట్ చూస్తున్నారు కదా, ఇది ఒక ఫేస్బుక్ మన కెనడా తెలుగు కమ్యూనిటీ అనే గ్రూప్లో పెట్టిన పోస్ట్ అండి ఇది. ఈ పోస్ట్లో వాళ్ళు మెన్షన్ చేస్తే జాబ్స్ ఉన్నాయి కదా అని మేము రీచ్ అవుట్ అయ్యాము. యాక్చువల్ బేసికల్గా నా వైఫ్ రీచ్ అవుట్ అయింది. నా రీచ్అవుట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు ఈ 125 to $180 పర్ డే ఎన్ని చేయొచ్చు, 1 to 2 hours వర్క్ చేస్తే సరిపోతుంది, జాబ్స్ కూడా మీకు వాట్సాప్ ఇంటర్వ్యూలోనే జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు అని అన్నారు. ఇది ఇంకొక పర్సన్కి కూడా రీచ్ అవుతా, సేమ్ ఆ పర్సన్ కూడా అదే ఇన్ఫర్మేషన్ అడిగారు. ప్లస్ మన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా కూడా అడుగుతున్నారు వాళ్ళు, నేమ్ కానీ, ఇక్కడ సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ అని ఉంటుంది అది కానీ. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అడగడంతో మాకెందుకో డౌట్ వచ్చి మేము ప్రొవైడ్ చేయలేదు వాళ్ళకి. మీరు ఇక్కడ చూస్తే ఈ చాట్ హిస్టరీ అంతా అదే. ఇది మేము రిపోర్ట్ చేస్తే ఫేస్బుక్ వాళ్ళే మెసేజెస్ కూడా డిలీట్ చేసేసారు వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు, అది జెన్యున్ కాదని తెలిసి. సో అదండి, చూసారు కదా ఇలా జరుగుతుంది మోసాలన్నీ ఇక్కడ. సో మీకు ఫేస్బుక్లో ఎలాంటి పోస్టులు, డేటా ఎంట్రీ పోస్టులు కానీ, మీకు ఎలాంటి మెసేజెస్, డేటా ఎంట్రీ రిలేటెడ్ మెసేజెస్ వచ్చినా కానీ వాటికి రెస్పాండ్ అవ్వమాకండి. ఎందుకంటే వాళ్ళు జెన్యున్ క్యాండిడేట్స్ కాదు, వాళ్ళు ఇండియన్ పేర్లతోటి అలాగా ఒక పోస్టులు క్రియేట్ చేసి ఒక జాబ్ ఆఫర్ చూపించి వాళ్ళకి కావాల్సిన మనీ రాగానే మిమ్మల్ని, మీకు డబ్బులు కూడా ఇవ్వరు, మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోతారు. సో ఇది నేను నా వైఫ్ అలా రీచ్ అవ్వడంతో, 4-5 members రీచ్ అవడంతో మాకు ముందే ఒక గెస్ వచ్చింది, ఇదేదో ఫేక్గా ఉంది ఏంటి అని. సో ఎందుకంటే మేము రీచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, వాట్సాప్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఫేస్బుక్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అది అని అడుగుతున్నారు కానీ, బట్ మాకు ఏంటి ప్రాపర్గా ఆన్సర్ చెప్పట్లేదు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటి చెప్పట్లేదు, వర్క్ ఏంటి అని ప్రాపర్గా చెప్పట్లేదు. సో డేటా ఎంట్రీ అంటున్నారు కానీ దేని మీద వర్క్ చేయాలని కూడా చెప్పట్లేదు. సో అందుకే మాకు గెస్ట్ చేసి మేము ప్రొసీడ్ అవ్వలేదు. కానీ నేను వేరే వాళ్ళని కనుక్కున్నాను, ఎందుకంటే నా కొలీగ్స్ కానీ నా ఫ్రెండ్స్ని కానీ కనుక్కుంటే దాంట్లో కొందరు వాళ్ళు జాబ్స్ లేవు కదా, మనకి జాబ్ వస్తుంది కదా, 1 to 2 hours కదా జాబ్ అని చెప్పి వాళ్ళు దానికి సైన్అప్ అవ్వడము, సైన్అప్ అయిన తర్వాత వాళ్ళకి ఒక చెక్ పంపించారు, చెక్ పంపించిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటే, ఇక్కడ కెనడియన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, కెనడియన్ అని కాదు నార్త్ అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మీరు చెక్ డిపాజిట్ చేసినప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ అనేది, మినిమం బ్యాలెన్స్ అనేది మీ అకౌంట్ డిపాజిట్ చేస్తారు. సో బై దట్ టైమ్ వీడు ఏం చేస్తారంటే, స్కామర్స్ వచ్చేసి మీకు ఫోన్ చేసి, సో ఇట్లా క్లయింట్ వెయిటింగ్, గిఫ్ట్ కార్డ్స్ కొనాలి, గిఫ్ట్ కార్డ్స్ పంపించాలి, సో నువ్వు తొందరగా నువ్వు గిఫ్ట్ కార్డ్స్ పంపించవు అని చెప్తే, మీరు ఎలాగ చెక్ డిపాజిట్ చేసుకున్నారు కదా అని చెప్పి మీరు చెక్ గిఫ్ట్ కార్డ్స్ మీ అకౌంట్ ఉన్న డబ్బులతో కొన్ని పంపించేస్తారు. సో బట్ అక్కడ తర్వాత 2-3 days తర్వాత ఏమవుతుందంటే, అది చెక్ బౌన్స్ అయిపోతుంది. సో వాళ్ళ అకౌంట్ ఏం మనీ ఉండదు, అందుకే బ్యాంకు వాళ్ళు తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి, సో ఆ చెక్ బౌన్స్ అయిపోతుంది. దాని బై దట్ మీరు వాళ్ళని రీచ్ అవ్వాలని చూసినా వాళ్ళు మీ ఫోన్స్ ఎత్తారు, అది మీరు అది అన్రెస్పాన్సివ్ ఫోన్ నెంబర్ అయిపోతుంది, అది ఒక ఫేక్ ఫోన్ నెంబర్ ఉంటుంది. అండ్ డబ్బులు వాళ్ళు లాక్కున్న తర్వాత అంతే, వాళ్ళు మీ డబ్బులు పోయినట్టే. మీరు ఎవరికి కంప్లైంట్ చేసినా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం చేయలేరు, అది మీరు బ్యాంకు కంప్లైంట్ చేసినా కానీ అది మీ బ్యాంకు వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, ఎందుకంటే అది మీరు స్వయంగా మీరు అంతటి మీరు డిపాజిట్ చేసుకున్న చెక్ కాబట్టి. సో అదే అండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ మధ్య చాలా ఆన్లైన్ స్కామ్స్ అయితే చాలా పెరిగిపోయాయి, మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడము, మీ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడము, లేకపోతే మిమ్మల్ని ఇలా జాబ్స్ ఉన్నాయని మోసం చేయడం చాలామంది చాలా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇలా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.